హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము మూడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ నుండి దయా అనే లెసన్ నుండి గ్రామర్ బిడ్స్ నేర్చుకుందాము ఇంతకుముందు మూడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ నుండి పార్ట్ వన్లో మనకి అమ్మ అనే లెసన్ వరకు లెసన్లో ఉండే కంటెంట్ ఏంటి దాంట్లో నుండి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు దాని లెసన్ వెనకాల ఉండే గ్రామర్ పార్ట్స్ ఏంటి అనేసి నేర్చుకున్నాము ఇప్పుడు దాని కంటిన్యూషన్ పార్ట్ దయా అనే లెసన్ నుండి కంటిన్యూ చేద్దాము వీడియో మరిసరిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి లైక్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి లెట్ స్టార్ట్ ది వీడియో దయా ఇది చదువు ఆనందించు అని ఇవ్వడం జరిగింది ఈ దయా అనే లెసన్లో మనము కంటెంట్ అనేది తెలుగులో చాలా ఇంపార్టెంట్ కాబట్టి లెసన్ కూడా చదువుదాము కపిలవస్తు నగరానికి శుద్ధోదరుడు అనే రాజు ఉండేవాడు ఆ రాజు యొక్క కుమారుడు గౌతముడు ఇతనికే ఇంకొక పేరు ఏంటి సిద్ధార్థుడు అనే పేరు కూడా ఉంది ఓకే గౌతముని యొక్క ఫ్రెండ్ దేవదత్తుడు ఓకే వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు నది తీరానికి వెళ్తారు అక్కడ ఒక హంసను చూసి దేవదత్తుడు ఆ హంసని బాణంతో కొడతాడు ఆ బాణం దెబ్బకి హంస కింద పడిపోయి కింద పడిపోతుంది అది గౌతముని దగ్గర గౌతముని ముందు పడుతుంది ఓకే దాంతో గౌతముడు ఆ హంసను తీసుకొని ఇది నాదే అని అంటాడు లేదు నేను బాణంతో విసిరాను కాబట్టి బాణం వేస్తేనే కింద పడ్డది కాబట్టి ఆ హంస నాది అనే దేవదత్తుడు అంటాడు అప్పుడు ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే హంసను ఎందుకు హింసించావు నువ్వు అనేసి గౌతముడు ఈ హంసను నేను ఇవ్వను ఇది నాదే అనేసి దేవదత్తునికి చెప్తారు అప్పుడు వారిద్దరి పోట్లాట రాజు వరకు వెళ్తుంది ఓకే రాజు దగ్గరికి వెళ్ళి రాజా స్థానంలో న్యాయ దగ్గరికి వెళ్ళి విన్నవిస్తారు ఆ విన్నవించడం వల్ల దేవదత్తుని విన్నపం వింటాడు నెక్స్ట్ గౌతముని చెప్పింది వింది న్యాయాధికారి గౌతముడు రక్షించాడు కాబట్టి ఇది హంస గౌతమునిదే అని చెప్తాడు దాంతో దేవదత్తుడు సంతోషపడడు అతను ఇచ్చిన తీర్పుతో దాంతో ఏం చేస్తారు న్యాయాధికారి ఒక పీఠను తెమ్మని ఆ పీట మీద హంసను ఉంచి ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుందో అది వారిదే అని ఇద్దరిని పిలవమని చెప్తాడు అప్పుడు దేవదత్తుడు పిలిచిన వెంటనే అది హంస అతని దగ్గరికి రాదు ఎందుకంటే అతని కోపము కోప చూపులకు ఆ కఠినమైన పిలుపుకు హంస రాదు గౌతముడు ఆప్యాయంగా పిలవగానే గౌతముని దగ్గరికి హంస వచ్చి చేరుతుంది అప్పుడు హంసను గౌతమునికి ఇచ్చేస్తారు సభలోని వారంతా చప్పట్లు కొడతారు న్యాయాధికారులు కూడా సంతోషిస్తారు రాజు కూడా సంతోషిస్తారు దీంట్లో ఉండే నీతి ఏంటి అంటే కాఠిన్యం కంటే ప్రేమాదాయ ఉన్న వాళ్ళకే అందరి మన్నన దొరుకుతుంది ఓకే ఈ విధంగా లెసన్ అనేది మనం ఓవరాల్గా ఒకసారి చదివితే దాంట్లో ఉండే మెయిన్ పాయింట్స్ ఏంటి నేమ్స్ ఏంటి ఆ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అనేది తెలుస్తుంది ఓకే నెక్స్ట్ ఫోర్త్ లెసన్ మన పండుగలు పిక్చర్ ఇచ్చేసి క్వశ్చన్స్ ఇచ్చారు నెక్స్ట్ ఈ లెసన్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని అవి దీంట్లో మన పండుగలు అంటే పండగలు అన్నింటి గురించి ఏ ఏ రోజుల్లో వస్తాయి వాటి విశిష్టత ఏంటి అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫస్ట్ దసరా సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలు వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ టీచర్కి పిల్లలకి ఒక క్లాస్ రూమ్లో మధ్య జరిగిన సంభాషణ ఇది ఓకే ఫస్ట్ ఏ పండగ గురించి ఇచ్చారో చూద్దాం ఫస్ట్ పండుగ ఉగాది ఓకే ఉగాది ఏ మాసంలో వస్తుంది చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి ఆ రోజు వచ్చే పండగే ఉగాది చైత్రమాసం పాడ్యమి రోజు వచ్చే పండగ ఉగాది ఇది తెలుగు వాళ్ళందరికీ నూతన సంవత్సరం దీన్నే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు ఓకే ఆ రోజే కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఈ ఉగాది రోజు యొక్క విశిష్టత ఏంటి అంటే ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తారు ఓకే షెడ్రుచులతో పచ్చడి చేసుకోవడం తీపి వంటకాలు చేసుకోవడం ఓకే నెక్స్ట్ ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు అంటే చైత్రమాస శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు ఓకే చైత్రమాస పాఠ్యమి మొదటి రోజు ఉగాది తొమ్మిదవ రోజు శ్రీరామనవమి శ్రీరామనవమి అంటే ఆ రోజు శ్రీరాముని జన్మదినము ఓకే ఆ రోజు సీతారాముల కళ్యాణం చేస్తారు నెక్స్ట్ వచ్చేసి దసరా పండుగ దసరా ఎప్పుడు చేస్తారు ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజు దసరా జరుపుతారు ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి నాడు జరిపే పండగ దసరా రోజు ఓకే ఆ రోజు రాముడు రావణాసురుణ్ణి సంహరించాడు ఓకే మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది కూడా దసరా రోజే రోజును విజయదశమి అని కూడా పిలుస్తారు దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తాము జమ్మి చెట్టుకు పూజ చేస్తాం ఇది విశిష్టత నెక్స్ట్ బతుకమ్మ పండుగ కూడా ఇచ్చారు బతుకమ్మ పండుగను కూడా అప్పుడే జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగను ఎంతో సంబరంగా జరుపుతారు దసరా తర్వాత ఇరవై రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు దీపావళి జరుపుతారు ఓకే ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగలు ఏంటి దసరా అంటే విజయదశమి ఒకటి నెక్స్ట్ అమావాస్య ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు వచ్చే పండుగ దీపావళి ఓకే అంటే వీటి నుండి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈరోజు వధ జరుగుతుంది దసరా అయితే రాముడు రావణాసురుణ్ణి చంపుతాడు ఎప్పుడు దీపావళికి జరుపుతారు లక్ష్మీ పూజలు చేస్తారు పటాకులు కాలుస్తారు నెక్స్ట్ వినాయక చవితి వినాయక చవితి కూడా చాలా పెద్ద పండుగ వినాయకుని పుట్టిన రోజున వినాయక చవితిగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున సంక్రాంతిగా శివలింగోద్భవం జరిగిన రోజున శివరాత్రిగా జరుపుకుంటారు ఓకే ఇప్పుడు రజియా తన పండుగల గురించి చెప్తుంది ఓకే అంటే ముస్లింస్ ఏ ఏ పండుగలు జరుపుకుంటారు మేము రంజాన్ బక్రీద్ మొహరం మొదలగు పండుగలను చాలా గొప్పగా జరుపుకుంటాం టీచర్ అయితే రంజాన్ అంటే నాకు చాలా ఇష్టం రంజాన్ ఏంటి అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో వచ్చే ఒక నెల పేరు ఈ రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య కురాన్ ఆవిర్భవించింది అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల చివరన ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు దీన్నే ఇంకా ఏమంటారు ఈద్ ఉల్ ఫితర్ ఇంకా త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ మొహరం పండుగలు కూడా జరుపుకుంటారు నెక్స్ట్ కరోనా వచ్చేసి అంటుంది టీచర్ మేము ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం క్రిస్టియన్స్ జరుపుకునే పండుగ ఏంటది క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదున ఆ రోజు క్రిస్మస్ చెట్టుని రంగురంగుల నక్షత్రాలతో బల్బులతో అలంకరిస్తాం చిన్న చిన్న గంటలు కడతాం కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు చేస్తాం నెక్స్ట్ ఏసుక్రీస్తు జన్మించిన రోజైనా క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటారు ఏసుక్రీస్తు జన్మించిన రోజు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది ఆ నక్షత్రాన్ని అనుసరించి ముగ్గురు జ్ఞానులకు బాలయేసు కనిపించాడట అందుకే క్రైస్తవులు ఆ రోజు నక్షత్రాలతో ఇంటికి అలంకరించుకుంటారు నెక్స్ట్ లలిత చెప్తుంది టీచర్ మా లంబాడి దండాలో తీజి పండుగను జరుపుకుంటారు తీజ్ పండుగ ఏంటి గిరిజనులకు కూడా ప్రత్యేక పనులుగా ఉంటాయి ఇది గిరిజనుల అతిపెద్ద పండగ కన్న కన్నెపిల్లలు జరుపుకునే పండగ ఇది ఒక రకమైన బొడ్డెమ్మ పండుగ లాంటిది ఓకే తండాలోని ఆడపిల్లలు భవాని అంటే లంబాడీ దేవత తీజ్ పండుగ రోజు పూజించే దేవత ఎవరు శీతలా భవానీకి పూజ చేస్తారు ఆ తర్వాత ఈ పండుగ జరుపుతారు అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలతో తండా నాయకుని చేత పుట్టమ్మన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు తొమ్మిదవ రోజున ఆడపిల్లలు ఆ ములకెత్తిన నారును అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారు ఓకే ఇది తీజ్ పండుగ యొక్క విశిష్టత దుసేరు తీగలతో అల్లిన బుట్టలలో చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మాకు వివిధ మతాల వారు జరుపుకునే ముఖ్యమైన పండుగల గురించి ఎంతో బాగా చెప్పారు టీచర్ అనేసి పిల్లలు అంటారు ఓకే ఇది పండగల గురించి అంటే హిందువులు జరుపుకునే ముస్లింలు జరుపుకునే క్రిస్టియన్స్ జరుపుకునే క్రైస్తవులు జరుపుకునే పండుగల గురించి మనకి ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ బొడ్డెమ్మ గురించి కూడా ఇవ్వడం జరిగింది బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ కన్నపిల్లలు బాలికలు తమ పెళ్ళి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఇది ఏ రోజు భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది తొమ్మిది రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు పుట్టమ్మలతో గద్దెన చేసి ముగ్గులు పెట్టి దాంట్లో ఏం చెట్టును పెడతారు వెంపలి చెట్టును పెట్టి అక్కడే గౌరమ్మను పెట్టి పూలతో అలంకరించి ఆడతారు ఇది బంజారా తీసిన పోలి ఉంటుంది ఏది బొడ్డెమ్మ పండుగ ఓకే నెక్స్ట్ దీని గురించి క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ పండగ పేరు మాసం అవి ఏంటి అనేసి రాయాలి ఫస్ట్ పండుగ ఏంటి ఇక్కడ శ్రీరామనవమి ఇచ్చారు శ్రీరామనవమి పండుగ ఏ ఏ మాసంలో చైత్రమాసంలో వస్తుంది చైత్ర శుద్ధ నవమి రోజు చైత్రమాసం నెక్స్ట్ ఉగాది పండగ ఏ రోజు వస్తుంది చైత్రమాసంలో మొదటి తిథి అయిన పాడ్యమి రోజు వస్తుంది నెక్స్ట్ దీపావళి ఏ ఏ నెలలో వస్తుంది దీపావళి ఆశ్వయుజ మాసంలో వస్తుంది ఆశ్వయుజ అమావాస్య రోజు వస్తుంది నెక్స్ట్ దసరా కూడా ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి ఓకే ఆ రోజు వస్తుంది నెక్స్ట్ రంజాన్ వచ్చేసి ఖురాన్ ఆవిర్భవించిన నెల దాన్నే రంజాన్ నెల అంటారు నెక్స్ట్ క్రిస్మస్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో పదజాలం ఇంపార్టెంట్ పదజాలం భాష గురించి నేర్చుకుందాము ఇవి ఇటువంటి గ్రామర్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ కింది బొమ్మను చూడండి లోపలి గుణిత అక్షరంతో బయట అక్షరాలను కలిపి వీలైనన్ని పదాలు రాయండి ఇక్కడ ఎగ్జాంపుల్ కోట ఇచ్చారు కోటా కోలా ఓకే కోత నెక్స్ట్ ఇంకా రాయచ్చు మాట మాల ఓకే ఈ విధంగా మనము అక్షరాలను రా అక్షరాలతో కలిపి పదాలు రాయాలి నెక్స్ట్ ఈ లెసన్లో భాషను గురించి తెలుసుకుందాము ప్రతి ఒక్క లెసన్లో ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లోనే మన గ్రామర్ పాయింట్స్ అనేవి ఉంటాయి కింది పదాల్లో మహాప్రాణాక్షరాలు గుర్తించి గీత గీయండి అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అని ఉంటాయి కదా అల్ప ప్రాణాక్షరాలు అంటే మామూలుగా తేలికగా పలికే అక్షరాలు మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తు పలికి పలికే అక్షరాలు ఓకే దీంట్లో మహాప్రాణాక్షరాలను అండర్లైన్ చేయమన్నారు ఖ ఘ ఝ ఢ ఛ ఠ థి ధ ఫ భ భ ఖ ఇవి మహాప్రాణ అక్షరాలు కింది ఇచ్చిన అక్షరాలలో అల్ప ప్రాణాక్షరాలు గుర్తించమన్నారు అల్ప గ చ ఘ ట ఇవి అల్ప ప్రాణాక్షరాలు అంటే తేలికగా పలికేవి నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఇక్కడ ఒక సూక్తి ఇవ్వడం జరిగింది దీంతో మన పండుగలో లెసన్ కంప్లీట్ అయిపోయింది ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ మన పండుగలో పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సంభాషణ మనం లెసన్ చదివితే అర్థమవుతుందని చెప్పాను కదా ఏంటి కన్వర్జేషన్ కదా అది టీచర్కి పిల్లలకి మధ్యలో ప్రక్రియ సంభాషణ దీని ఇటీవృత్తం ఏంటి సంస్కృతి సంస్కృతి గురించి తెలపడం జరిగింది కాబట్టి ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ సంభాషణ నెక్స్ట్ లెసన్ వచ్చేసి కాకుల లెక్క ఐదవ పాఠము కాకుల లెక్క దీంట్లో బీర్బల్ ఆస్థానంలో సారీ అక్బర్ ఆస్థానంలో ఉండే ఒక మంత్రి బీర్బల్ అతని గురించి ఆ ఆస్థానంలో జరిగిన ఒక సన్నివేశం గురించి ఇవ్వడం జరిగింది దీంట్లో ఉండే క్వశ్చన్స్ మెయిన్గా ఓవరాల్గా చెప్తాను అక్బర్ ఆస్థానంలో ఉండే తెలివైన మంత్రి ఎవరు బీర్బల్ ఓకే బీర్బల్ అంటే అక్బర్కి ఎక్కువగా ఇష్టం ఎందుకు అంటే అతని సమయస్ఫూర్తి తెలివితేటల వలన సభలో బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని ఉద్దేశం కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళ యొక్క కళ్ళు తెరిపించడానికి అక్బర్ ఏదో ఒక పరీక్ష పెడుతారు ఓకే బీర్బల్కి కాకుల లెక్కను ఆగ్రా ప్రాంతంలో ఢిల్లీ ఆగ్రా ప్రాంతంలో కాకుల అన్నింటినీ లెక్కించమని బీర్బల్కి చెప్తారన్నట్టు బీర్బల్ అందరూ లెక్కిస్తారు ప్రతి ఒక్కరూ వెళ్ళి కాకులను లెక్కించడం స్టార్ట్ చేశారు కానీ అక్బర్ మా సారీ బీర్బల్ మాత్రం లెక్కించాడు తను ఆ ఒక రెండు రోజుల సమయం ఇస్తే ఆ రెండు రోజుల సమయంలో మంచిగా రెస్ట్ తీసుకుంటాడు మిగిలిన వాళ్ళంతా మాత్రము కాకులన్నీ లెక్క పెడతారు నెక్స్ట్ టూ డేస్ తర్వాత అక్కడ ఆస్థానానికి వచ్చిన సభలో అక్బర్ అడుగుతారు బీర్బల్ని ఎన్ని కాకులు ఉన్నాయి అనేసి అడిగితే ఆరు వేల ఎనిమిది వందల మూడు కాకులు ఉన్నాయి అని చెప్తాడు ఓకే బీర్బల్ ఏమంటాడు ఆరు వేల ఎనిమిది వందల మూడు కాకులు ఉన్నాయి అని అంటాడు లెక్క పెట్టావా అంటే లెక్క పెట్టాను అంటాడు ఓకే నెక్స్ట్ మిగిలిన వాళ్ళంతరూ ఒకరు చెప్తారు బీర్బల్ కాకులను లెక్కించాడు కానీ హాయిగా విశ్రాంతి తీసుకొని ఆ పరీక్షను ఎదుర్కొంటాడు ఏ విధంగా తన బుద్ధిబలము సమయస్ఫూర్తి ద్వారా అతని సమయస్ఫూర్తి వలన అక్బర్ ఇచ్చిన ప్రశ్నకి తెలివిగా సమాధానం చెప్తాడు ఓకే కాకుల లెక్కలు మిగిలిన వారంతా ఏమంటారు అంటే మేము ఎంతో కష్టపడి లెక్క పెట్టమే ఎనిమిది వేల కంటే ఎక్కువగా ఉన్నాయి కాకులు అని చెప్తాడు బీర్బల్ తప్పు చెప్తున్నాడు అని చెప్తారు కానీ బీర్బల్ ఏమంటారు లేదు ఆరు వేల ఎనిమిది వందల మూడు కాకులు మాత్రమే ఉన్నాయి అని చెప్తారు ఏ విధంగా అని అంటే అంతే ఉన్నాయి అని ఎలా చెప్తాడు అంటే ఇంకా కొంతమంది ఏమంటారు లేదు మేము లెక్క పెట్టిన దాంట్లో ఐదు వేల కాకులే వచ్చాయి అంటారు కొంతమంది పదివేల కాకులు వచ్చాయి అని అంటారు అయితే అప్పుడు బీర్బల్ చెప్పే తప్పు అని అక్బర్కి చెప్తే అక్బర్ బీర్బల్ అంటాడు ప్రభు నేను చెప్పిన సంఖ్య సరైనదే ఎందుకు అంటే మొదటి వ్యక్తి లెక్క పెట్టినప్పుడు పదివేల కాకులు వచ్చాయి అంటే పక్క ఊరు నుండి వీళ్ళ చుట్టాలు వచ్చాయి కాకులు మన ఊరికి అప్పుడు పదివేలు అయ్యాయి ఇంకొక కొంతమంది లెక్క పెట్టినప్పుడు తక్కువ ఐదు వేలే ఉన్నాయన్నారు కాబట్టి మన ఊరి నుండి చుట్టాలు కాకులు వాళ్ళ ఊరికి వెళ్ళాయి ఓకే కానీ అసలైన లెక్క మాత్రము ఆరు వేల ఎనిమిది వందల మూడే అనేసి చెప్తారు ఓకే ఈ విధంగా బీబల్ యొక్క తెలివితేటలకి అందరూ మెచ్చుకుంటారు ఇది లెసన్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి కింద పదజాలము కింది బొమ్మలు చూసి పక్షుల పేరు రాయమన్నారు ఇక్కడ ఓకే పావురము రామచిలుక ఓకే ఈ విధంగా కొంగ పాలపిట్ట నెమలి గద్ద ఓకే నెక్స్ట్ రామచిలకతో సంబంధం ఉన్న పదాలు ఇక్కడ రాయమన్నారు నెక్స్ట్ బహువచనాలు రాయాలి కాకి కాకులు కాకులు ఉద్యోగి ఉద్యోగులు ఉద్యోగులు నెక్స్ట్ వెయ్యి వేలు నెక్స్ట్ వంద వందలు నెక్స్ట్ లెక్క లెక్కలు నెక్స్ట్ కూర్చున్నాడు కూర్చున్నారు కూర్చున్నారు రు రాకుమేస్తే రు నెక్స్ట్ బిట్ వచ్చేసి సృజనాత్మకత నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాము కింది వాక్యాల్లో మహాప్రాణాక్షరాలు గుర్తించండి మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తు పలికేవి ధ ఇంకా భ ధి ఓకే నెక్స్ట్ థ నెక్స్ట్ ఢ ధ నెక్స్ట్ ఘ థ నెక్స్ట్ భో ఫ ఓకే ఇవి మహాప్రాణాక్షరాలు నెక్స్ట్ వచ్చేసి కింది వాటిని సరైన మహాప్రాణాక్షరాలతో నింపండి మేఘమ్ ఓన్లీ మహాప్రాణాక్షరాలే రావాలి మేఘం మఠం ఖడ్గం వైకుంఠం భజన ధనం తుధ నెక్స్ట్ సభ నెక్స్ట్ భయం నెక్స్ట్ ప్రభ ఓకే ఇవి మహాప్రాణాక్షరాలు నెక్స్ట్ దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది ఈ మన కాకుల లెక్క అనే లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి ప్రక్రియ ఏంటి కథ అది ఒక కథ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ దీని ఇతివృత్తం ఏంటి హాస్యం హాస్యం ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ ఓకే నెక్స్ట్ వచ్చేసి లేగదూడ లేగదూడ అనే ఒక పాట ఇది పాఠం కాదు ఒక పోయం లాగా ఇచ్చారు పద్యము దీంట్లో మనకి కింది పదాలు చదవండి ఇవి గేయంలో ఎక్కడున్నావో గుర్తించండి వాటికి సర్కిల్ చేయండి అని ఇచ్చారు మనం గేయంలో చూడాలి వాటిని నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు పాఠంలో ఉరుకురికి వచ్చింది అని ఉన్నది కదా ఉరికురికి అంటే ఉరికి ఉరికి అని అర్థం ఒకే పదం మళ్ళీ మళ్ళీ వచ్చింది ఇట్లాంటివి మరికొన్ని పదాలు చెప్పండి రాయండి ఇక్కడ ఇచ్చారు ఎగిరెగిరి విని విని ఓకే మనము ఇక్కడ పాఠ్యం పద్యంలో ఇచ్చినవి రాయాలి ఓకే అలా డబుల్ డబుల్గా వచ్చినవి ఇక్కడ ఉంది ఉరికురికి ఇంకా ఏమున్నాయి ఎగిరెగిరి ఓకే ఈ విధంగా విని విని ఓకే ఇటువంటి ఇంకా రాయమన్నారు నెక్స్ట్ మన ఎగ్జామ్ పర్పస్లో చదవలసినవి పదజాలం కింది పదాలు జతపరిచి రాయండి ఇక్కడ చూద్దాము ఇల్లు వాకిలి ఓకే నీరు నిప్పు పలక బలపం పాడి పంట పాలు పెరుగు ఓకే నెక్స్ట్ కింది పదాల వరుస చదవండి సరైన పదాన్ని గుర్తించి సర్కిల్ చుట్టండి ఓకే సయ్యాట సయ్యట సయ్యాట సియాట సయ్యాట ఓకే ఆవు పాలు ఆవు పాల ఆవు పాల అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాయి ఇక్కడ వర్షం వర్షం ఇది వర్షం మాలెమొగ్గ మొగ్గ మెల్లి మొగ్గ మల్లె మొగ్గ ఓకే నెక్స్ట్ సృజనాత్మకత నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాము కింది పదాలు చదవండి సరిగ్గా ఉన్న వాటికి టిక్ గుర్తు తప్పగా ఉన్నవారికి రాంగ్ గుర్తు పెట్టి సరిచేసి ఖాళీలలో రాయండి ఓకే ఇక్కడ ఇది రాంగ్ ఏమని రాస్తారు భాయ్యం సెకండ్ భా రావాలి మహాప్రాణక్షరం రావాలి థ ఓకే సూఖం ఇది కరెక్టే ఉంది ఖాళీలు ఇది రాంగ్ ఖాళీలు నెక్స్ట్ సారథి ఇది కరెక్టే ఉంది టమాటాలు అంటే మామూలుట ఇక్కడ సెకండ్ ట ఇచ్చారు ఆలు గడ్డ కాదు ఆలు గడ్డ ఓకే నెక్స్ట్ పతంగి కరెక్టే ఉంది నెక్స్ట్ వచ్చేసి సీతాఫలం కరెక్టే నెక్స్ట్ వంకాయ కాదు వంకాయ నెక్స్ట్ రథం సెకండ్ థ శిలాఫలకం మిఠాయి భక్తి ఔష ఔషధంలో సెకండ్ థ నెక్స్ట్ అంగడి కరెక్టే ఉంది నెక్స్ట్ బండా కాదు బండా నెక్స్ట్ సీత కాదు సీత సంభాషణ ఇక్కడ సెకండ్ భా భీముడు ఓకే ఈ విధంగా మహాప్రాణాక్షరాలు అల్ప ప్రాణాక్షరాలు డిఫరెంట్ చేసి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి సూక్తి ఓకే ఈ లెసన్తో మనకి సిక్స్త్ లెసన్ ఏంటి లేగదూడ కంప్లీట్ అయిపోయింది లేగదూడ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం ఓకే అది ప్రక్రియ ఏంటి గేయం రూపంలో మనకి ఇచ్చారు గేయం నెక్స్ట్ ఇతివృత్తం ఏంటి భూత దయ ఇతివృత్తం భూత దయ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి నీటి అందాలు అనే లెసన్ నెక్స్ట్ వీడియోలో నీటి అందాలు అనే లెసన్ నుండి మళ్ళీ టెక్స్ట్ బుక్ కంటిన్యూ చేద్దాము వీడియోలో ఉండే ప్రతి ఒక్క బిట్ అనేది మన ఈ తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన గ్రామర్ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంతకుముందు థర్డ్ క్లాస్ నుండి పార్ట్ వన్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా మనకి ఎండు కార్డ్స్లో ఇస్తాను చూడండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో